ఎంసిపి మహాకూటమికి మల్టీ స్టార్స్ ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసిపి మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసిపి మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి వాడిన మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా పెట్టడం జరిగింది ఆర్టీసీ. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమా అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80+6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పనిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. ఇదివరకు ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటు వేసేవాళ్ళు. అరే 5-6 గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరారదీక్షలు ఈ చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎన్టి రామారావు గారు 3 సార్లు చేశారు, చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టి రామారావు గారు కూడా 4 సార్లు చేశారు, అయితే ఒకటే ప్రభుత్వం 2వసారి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెబుతున్నాం, మీరు ఈ క్షణం నుంచి
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని. కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు. ఒక పరిపాలనా దర్శకుడు, పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్టు చేసి 50 రోజుల పైగా ఆయన్ని జైల్లో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్.